ஸ்ரீ மகாகணபதே நம, ஸ்ரீ சாய்நாதாய நம. அந்தரிக்கீ நமஸ்காரம். ప్రాచీన సాంప్రదాయ జ్యోతిష్యంలో 9 గ్రహాలకు ప్రాధాన్యతనిచ్చారు మన మహర్షులు. అవి రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్ర. ఇవాళ మనం రవి గురించి మాట్లాడుకుందాం. రవి సింహరాశికి అధిపతి, స్వయం ప్రకాశం కలిగినటువంటి గ్రహం, ల్యూమినరీ అంటాం. సెల్ఫ్ ల్యూమినస్ అనగా కాంతిని బయటకి ప్రజ్వలింప చేస్తాడు రవి స్వయంగా. రవి తులారాశిలో నీచస్థితి పొందుతాడు, మేషరాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. జాతక చక్రంలో రవి లగ్నాత్తు దశమస్థానములో ఉన్న ఎడల మంచి దిగ్బలం కలిగి శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే మేషలగ్నము, సింహలగ్నము, వృశ్చిక లగ్నము, ధనుర్లగ్నములలో పుట్టిన వాళ్లకు మంచి యోగ ఫలితాలను కలుగజేస్తాడు. ముఖ్యంగా ద్వాదశాంశ చక్రంలో శుభస్థానాలైనటువంటి 1, 5, 9 అలాగే 4, 10 స్థానములలో రవి ఉన్నట్లయితే, అలాగనే 3, 6, 10, 11 స్థానములలో రవి ఉన్నట్టయితే తండ్రి ద్వారా మంచి యోగము, తండ్రి వలన మంచి ఆదాయము ఏర్పడుతుంది, పితృవర్గము వారి యొక్క సహకారము లభిస్తుంది. రవి ఆత్మకారకుడు, పితృకారకుడు, ఆరోగ్యకారకుడు, అగ్నితత్వము, పిత్తతత్వము కలిగిన వాడు. శరీరములో కుడి కన్ను పైన ఆధిపత్యం వహిస్తాడు, ఉదరము పైన, గుండె పైన ప్రభావం కలిగి ఉంటాడు. ప్రభుత్వ సంబంధమైన పదవులకు రవి కారకుడు. రాజకీయములకు, రాజకీయ పదవులకు కూడా రవి కారకుడు. ఒక సిస్టమేటిక్గా ముందుకు పోయేటువంటి తత్వం కలిగిన వాడు రవి. మనం చూస్తుంటాం ప్రతినిత్యం కూడా ఉదయం సమయానికే ఉదయిస్తాడు, సమయానికి అస్తమిస్తాడు. ప్రతిరోజు కూడా సుమారుగా 1 డిగ్రీ పయనము చేస్తాడు. ప్రతి నెల ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు, దీన్నే మనం సంక్రమణము అంటాము. ముఖ్యముగా కర్కాటక సంక్రమణముని దక్షిణాయనమని, మకర సంక్రమణమును ఉత్తరాయణము అని అంటాము. ఈ 2 సంక్రమణములు ముఖ్యముగా మనము ప్రాధాన్యతని తీసుకుంటాము. గోచార పరంగా రవి రాశిరీత్యా 3, 6, 10, 11 స్థానంలో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందజేస్తాడు. అయితే వేద అనేటువంటి విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఫలితాలను మనం సూచించాలి. రవి చాలా సున్నితమైనటువంటి గ్రహము, సెన్సిటివ్ ప్లానెట్. పాపగ్రహ ప్రభావం ఉన్నట్టయితే పాప ఫలితాలను ఇస్తాడు, శుభగ్రహ ప్రభావం ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇస్తాడు. రవిదశ 6 సంవత్సరములు ఉంటుంది. కృత్తిక, ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ నక్షత్రములకు అధిపతిగా రవి ఉంటాడు. రవితో మిగతా గ్రహములు కలిసినప్పుడు కొన్ని యోగములు ఏర్పడుతూ ఉంటాయి. రవి బుధ కలయిక బుధాదిత్య యోగము అని అంటాము. మంచి బుద్ధి కుశలత, మంచి యోగము, మంచి తెలివితేటలు, మంచి చదువు ఈ యోగం ద్వారా జాతకులకు లభిస్తుంది. రవి గురు కలయిక ద్వారా మహాపండిత యోగము కలుగుతుంది. రవి శుక్ర కలిసినట్టయితే సంగీత వాయిద్యములందు, మ్యూజిక్ యందు మంచి అభిరుచి ఉంటుంది, వాటిలో మంచి యోగాలను పొందుతారు. రవి శని కలిసినట్లయితే మంచి ఫిలాసఫర్ అవుతారు,
జాతకంలో రవి లగ్నంలో ఉన్న ఎడల ముక్కుసూటి మనస్తత్వం కలిగి ఉంటారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అయితే వాళ్లకు కొంత అనారోగ్యం, ముఖ్యంగా ఉదరమునకు సంబంధించిన అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. రవి రాహు కలయిక వలన అనేకమైన మానసిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని ఫోబియాస్ ఉంటాయి, వాళ్ళు పితృదోషముతో బాధపడుతూ ఉంటారు, వంశము అభివృద్ధిలోకి ఉండదు. ఇటువంటి యోగాలు సంప్రాప్తిస్తూ ఉంటాయి. అయితే శుభగ్రహాల వీక్షణ ఉన్నప్పుడు ఇవి మారుతాయి, శుభ ఫలితాలు కలుగుతాయి. పాపగ్రహ వీక్షణలు, పాపగ్రహ ప్రభావం ఉన్నప్పుడు పాప ఫలితాలు కలుగుతాయి. ఇది జాగ్రత్తగా ప్రేక్షకులు గమనించవలసినది.